రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ అక్కం నాగరాజులు మాట్లాడుతూ డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. తర్వాత 2 రోజులు 3 రోజులు స్కూల్ యొక్క చెట్ల కింద చదువుకుంటున్న దృష్టి ఏదైతుందో ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం. ఎమ్మెల్యే కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు గతంలో చేసిన మాదిరి కాదు, మీరు ఇంకా దీనికన్నా దారుణం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మీకు దాన్ని దారుణంగా చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది 10 రూపాయలు అయితే మీరు 20 రూపాయలు వేస్తారు ఇప్పటి వరకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 20 రూపాయల పని చేస్తుందో 100 రూపాయలు పని చేస్తుందో మీకే తెలవాలి. తప్పకుండా మంత్రులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అడ్డుకుంటాం. ఈ యొక్క సమస్యల కోసం ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తాం. ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు గత 10 ఏళ్లలో గొర్రెను తినేటోడు పోతే ఇప్పుడు కోడిని తింటాడు అన్నట్టుగా, ఒకప్పుడు కోడిని తినేటోడు కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెను తినేటోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు సమస్యలు వచ్చినాయి అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, ప్రైవేట్ పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి. కానీ అటు ఈ విద్యార్థిగారు మాత్రం పట్టించుకోరు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు, స్థానిక మంత్రులు పట్టించుకోరు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం, విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులకు సరైన సమయంలో వసతులు కల్పించాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో కబర్దార్, నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా, నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.